పత్రికా విలేకరులందరికీ నమస్కరించుకుంటూ పత్రికా సమావేశంలో చంద్రగిరి శాసన పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్సులు. పెద్దలారా, ఆత్మీయుల వేదిక పైన ఉన్న పెద్దలకు కూడా నమస్కరిస్తున్నా. ఒక్క నిమిషం, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్సులు. పెద్దలారా, ఆత్మీయుల, మహిళా సదస్సు పేరుతో నిన్న జరిపినటువంటి తతంగం నిజంగా కూడా అబాసుపాలు మహిళలను నిజంగా కూడా అవమానపరిచింది. ఈ సంఘటనని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మనం భావించాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. భారతదేశం కోసం సర్వసత్తాయక సామ్యవాద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం రూపొందించడానికి, స్వేచ్ఛా స్వతంత్రాలు భారతీయులకు కల్పించడానికి, హక్కులు కల్పించడానికి ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం భారతదేశం ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఉందని గర్వంగా మనం ప్రపంచం అంతా చాటుకుంటున్నాం. అయితే ఈరోజు ఇటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆ ప్రజాస్వామ్యం ఉందా? ఆ ప్రజాస్వామ్యం కొనసాగుతుందా? ఆ ప్రజాస్వామ్యం మనుగుడు ఉందా అని ఒక్కసారి ప్రశ్నించుకున్నప్పుడు నిక్కచ్చిగా చెప్పచ్చు, ప్రజాస్వామ్యానికి పాతరేశారు ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యం అన్న దాన్ని పూర్తిగా అణగదొక్కేశారు. ఒక నిరంకుశత్వ పాలన. మేము చెప్పిందే వేదం, మేము అనుకున్నదే లక్ష్యం, మేము అనుకున్నదే చట్టం అనేటటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజ్వరులతోంది. ఎక్కడికి వెళుతోంది? ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ నిజంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశాన్ని పాకిస్తాన్ నయమనేలాగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన అందుకు పెద్ద ఉదాహరణ. మహిళా సదస్సును పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాళ్ళ వెళ్ళబడి, మీరు రండి మేము గౌరవిస్తాం, మీరు రండి మేము ఆదరిస్తాం, మీరు రండి మీకు విలువిస్తామని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి ఎంత గౌరవించారంటే, ఇక్కడున్నటువంటి శాసనసభ్యులని తీవ్రవాదుల లెక్కన, నక్సలైట్ల లెక్కన వాళ్ళను కూడా అలా చేయరు. ఒక ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధిని, అందులో ఒక మహిళని అప్రజాస్వామ్యంగా తీసుకెళ్ళినటువంటి విధానం, సభ్య సమాజం నిజంగా మహిళల్లో ఒక తలదించుకునేలా చేసింది. వాళ్ళందరినీ పిలిచి దేశవ్యాప్తంగా, భారత ప్రపంచవ్యాప్తంగా పిలిచి మేము ఏదో చేయబోతున్నామని శంకలు కుట్టుకున్నటువంటి ఈ పెద్దలందరూ కూడా ఈరోజు దీనికి సమాధానం చెప్పాలి. ఏం మాట్లాడే హక్కు ఒక శాసనసభ్యులుగా రోజమ్మకి లేదా అని అడుగుతున్నా. మీరే ఆహ్వానించి మీరే ఆహ్వానిస్తారని అడుగుతున్నా. అప్పుడప్పు సమాచారం ఇచ్చి ఒక పోలీసు విభాగం ఒక మహిళని తీసుకెళ్ళినటువంటి విధానం, తిప్పినటువంటి విధానం, ఎక్కడ ప్రకాశం, ఎక్కడ హైదరాబాదు, అవి దిగింది ఎక్కడ విజయవాడ? ఒంటరిగా ఒక మహిళని ఒక తీవ్రవాద లెక్కన బంధించి వెహికల్లో తీసుకెళ్ళడం అన్నది నిజంగా కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా తలదించుకునేలాగా చేశారు. ఈ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, భద్రత లేదు, ముఖ్యంగానే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టిన తర్వాత, ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడానికి సిద్ధమైన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని ఎవరు భావిస్తారు? అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యానికి పాతరేశారని
మనం ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఆ పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నాం? నేను రాజకీయ విమర్శలు మాట్లాడడం లేదు, ఒక వాస్తవ సంఘటన తీసుకొస్తున్నాం, కళ్ళ ముందర జరిగినటువంటి సంఘటన తీసుకొస్తున్నాం. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చారనుకుంటున్నాం, వాళ్ళకందరికీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం? వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఏ సమాచారం తీసుకెళ్తారు? రేపు ఎప్పుడైనా ఏదైనా ఇట్లాంటి కాన్ఫిడెన్స్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక్కరైనా మన ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గెత్తి చూపుతారా, తలెత్తి చూస్తారా అని అడుగుతున్నాం. బాధాకరం, ఇంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించడం నిజంగా మాయైన మచ్చ. దళైలామా కూడా నిజంగా కూడా చాలా, ఆయనకు కూడా అవమానం. ఒక బౌద్ధ గురువు కూడా ఆయన్ను కూడా ఈరోజు ఆయన్ను కూడా తలదించుకునేలా చేశారు. ఆ సభకు వచ్చినటువంటి ప్రతి మహిళ కూడా ఎందుకు ఈ సభలకు వెళ్ళాము అని తలదించుకునేలాగ చేశారు. ఇది బాధాకరం, అప్రజాస్వామికం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇట్లాంటిది ఎక్కువ రోజులు కొనసాగదు, కొనసాగే పరిస్థితే లేదు. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది, ప్రజల్లో కూడా ఆలోచన విధానం మారుతోంది, ప్రజలు కూడా చాలా తీక్షణంగా గమనిస్తున్నారు, ప్రజలు కూడా తప్పకుండా దీనిపైన ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అధపాతాళానికి భూస్థాపితం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా, మహిళలతో ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉద్యమం యువతకు ఎప్పుడో అంటుకున్నది, అన్ని వర్గాలకు అంటుకున్నది. ఎందుకంటే అందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం, అందరినీ అఘోరపరుస్తున్న ప్రభుత్వం, అందరిని అవమానపరుస్తున్న ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రాబో రోజుల్లో ఒక మహా విప్లవం ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నది. ఆ విప్లవంతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా శాశ్వతంగా భూస్థాపితం అయిపోతుంది అనే విషయాన్ని మటుకు ఖచ్చితంగా చెప్పగలం. వాళ్ళకు కూడా అర్థమవుతున్నది, టీడీపీ వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ అనండి. మానవ హక్కుల కమిషన్ని తీసుకెళ్తాం, మానవ హక్కుల కమిషన్ని తీసుకెళ్ళిపోతుంది. మానవ హక్కుల కమిషన్ ఖచ్చితంగా అది చాలా దుర్మార్గమైన చర్య. మానవ హక్కుల కమిషన్ తీసుకెళ్తాం, కోర్టులో కూడా ఆ సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోమని కోర్టులో కూడా మేము దానిపైన ఫైల్ చేయబోతున్నాం, న్యాయ పోరాటం కూడా చేయబోతున్నాం. ఏం పెట్టారు సోషల్ మీడియాలో? సోషల్ మీడియాలో వెయ్యి వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాని పెట్టుకొని పరిపాలన చేస్తారా? చెప్పండి, చెప్పండి అన్నమాట. సోషల్ మీడియాని పెట్టుకొని పరిపాలన చేస్తారంటే సోషల్ మీడియాని పెట్టుకొని పరిపాలన చేయమన్నాం. మాట్లాడవచ్చు, మాట్లాడక్కుంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సోషల్ మీడియాను పెట్టుకుని పరిపాలన చేయాలనుకుంటే ప్రభుత్వం అలాగే చేయమని చెప్తాం. వాస్తవానికి దగ్గరంగా పరిపాలన చేస్తుందా? సోషల్ మీడియాని తీసి పరిపాలన చేస్తుందా? అది కూడా చెప్పమని చెప్పండి ఎవరు ప్రభుత్వాన్ని. సోషల్ మీడియాలో 100 వస్తుంటాయి, 100 వస్తుంటాయి. ఇంకెందుకు అప్పుడు ఎందుకు అయ్యా పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది కదా? సోషల్ మీడియాలో లోకేష్ బాబుకు వ్యతిరేకంగా చాలా వచ్చుంటాయి, చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా వచ్చుంటాయి, సుచనా చౌదరికి వ్యతిరేకంగా చాలా వచ్చినాయి, నారాయణకు వ్యతిరేకంగా చాలా వచ్చినాయి, చాలా వస్తుంటాయి. ఎవరు తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడి పైన చాలా వస్తున్నాయి. నారాయణకు వ్యతిరేకంగా రాలేదా? సుచనా చౌదరికి వ్యతిరేకంగా రాలేదా? ఎవరు కాలేదు, చాలా వచ్చినాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాలేదా? మంత్రులకు వ్యతిరేకంగా రాలేదా? వాళ్ళందరి మీద ఇలాగ వ్యవహరిస్తారా? సోషల్ మీడియా ఏమైనా ప్రామాణికమా? సోషల్ మీడియా ఏమైనా ప్రాధాన్యత? ఎక్కడికి వెళుతున్నాము? 295 చేయగలుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈ ప్రభుత్వంపై, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అందుకోసమే కదా ఒక డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని తట్టుకునేలాకే కదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అప్రజాస్వామిక విధానాలకి పాల్పడుతున్నాడు, అధికారాన్ని అడ్డుగోలుగా వాడేస్తున్నాడు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని పరిపాలన చేయాలంటున్నాడు. ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం, పోలీసులను అడ్డు పెట్టుకుని పరిపాలన చేయాలనుకుంటున్నాడు. అది కాదు కదా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయడానికి ధైర్యం ఉండాలా? మరింత ఎఫెక్టివ్గా, ఇప్పుడు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం, ఇంకా ఎఫెక్టివ్గా రాబో రోజుల్లో ప్రజలతో కలిసి పనిచేస్తాం.
అసెంబ్లీలైనా ప్రజల కోసమే పనిచేస్తాం, అసెంబ్లీ బయటైనా ప్రజల శ్రేయస్సు కోసమే పోరాటం చేస్తాం. అంటే పోలీసు రాజ్యం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతున్నది అనడానికి ఈ సంఘటనలన్నీ నిదర్శనం. అధికారం సహితంగా పోలీసులు ఉన్నవాళ్ళు, ఎగ్జిక్యూటివ్స్ లెజిస్లేటర్స్ అంటే చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులు తమ అధికారాన్ని పోలీసుల చేతుల్లో పెట్టేసి మీరు నడపండి ప్రభుత్వాన్ని అని పరిస్థితికి తీసుకురావడం ముందే చెప్పా, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనడానికి నిదర్శనం. అంటే పోలీసుల చేతికి అధికారం ఇచ్చిన తర్వాత పోలీసులు నీకు మాట్లాడే అవకాశం ఏముండదు. పోలీసులు ఎంతో అణచివేయడానికి ప్రయత్నం జరుగుతుంది, ఈ అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడికి వెళుతుంది? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో, ఆలోచనలతో, ఆయన లక్ష్యాలతో, ఆయన ఆదర్శంగా తీసుకుని పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నెగిటివ్ అన్నది మా నాయకుడు మాకు ఎవరికి నేర్పించారు. మా నాయకుడు నేర్పించింది మంచి చేయడం, మంచి చేయకుండా వ్యక్తుల్ని నిలదీయడం. రాజశేఖర్ గారు మాకు నేర్పించింది మా పార్టీకి ఉన్న ఆదర్శం. కాబట్టి నెగిటివ్ థింకింగ్ అన్నది చంద్రబాబు నాయుడు గారిది, ఆ ప్రభుత్వానికి తప్ప. ప్రతి ఆలోచన, ప్రతి సూచన, ప్రతి చెప్పినటువంటి ప్రతి మాట నెగిటివ్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. మేము అసెంబ్లీ సాక్షిగా ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఎన్ని సూచనలు చేస్తుంటామంటే అన్ని సూచనలు చేస్తుంటాం. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటున్నాం. అది నెగిటివ్ సూచన మీరు అనుకుంటే మేము చేయగలిగింది లేదు. నువ్వు ఇస్తానన్నటువంటి ఇంటికో ఉద్యోగం ఇమ్మని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా అడుగుతున్నావు, అది నెగిటివ్ సూచన అనుకుంటే మేము చేయగలిగింది కూడా ఏమి లేదు. ఇంటింటికి ఇస్తాన ఉద్యోగాన్ని ఇమ్మన్నా కూడా, మహిళలకు ఇస్తాన రైతులకు రుణమాఫీ రద్దు చేయమన్నా కూడా, ఇవన్నీ నెగిటివ్ సూచనలు అని ప్రభుత్వం అనుకుంటే మేము చేయగలిగింది లేదు, మా దగ్గర సమాధానం లేదు. మేమేదో కొత్తగా నువ్వు ప్రభుత్వానికి అయినావు కాబట్టి ఇవన్నీ నువ్వు చెయ్యని మేము చెప్పడంలా. ఆడి నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావు, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టావు, ఏదైతే ఇంటింటికి వీధి వీధికి వాడవాడకి గోడ గోడకి నువ్వు పోస్టర్లు కనిపించి ప్రకటనలు చేసుకుని ఓట్లు వేయించుకున్నావు, దాన్ని అమలు చేయమని చెప్పడం కూడా, ఆ సూచనలు చేయడం కూడా నెగిటివ్ అనుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. ప్రభుత్వానికి అన్ని నెగిటివ్ కనబడుతున్నాయంటే అవినీతిని ప్రశ్నిస్తే నెగిటివ్ అనుకుంటే ఎట్లా? ఢిల్లీ కూడా అందరం కలిసి వెళ్దామన్నారు. ఇంకోటి కూడా చెప్పావు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించమని చెప్పినాం ప్రత్యేక హోదా విషయంలో. నీ నాయకత్వంలో మేము పనిచేస్తాం, నీ నాయకత్వంలో మేము వెనకాల వస్తాం, పదవి అందరం కలిసి అంటే అది కూడా చంద్రబాబు నాయకత్వం వహించు, నువ్వు ఇచ్చిన హామీకి తిరుపతి వెంకన్న సాక్షిగా చేసిన ప్రకటనకి మేమంటే అది కూడా నెగిటివ్ సూచన అని గవర్నమెంట్ అనుకుంటే, చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం తార్కాన్. థ్యాంక్ యూ అని ఉండాలి.